यस्यन्तनादिमध्यं नहि करचरणं न नाम गोत्रं न सूत्रं नो जाति नहि वर्णो न भवति पुरुषो न नपुंसं न च स्त्रीं नाकारं नैवकारं नहि जनन मरणं नास्ति पुण्यं नो तत्त्वं तत्त्वमेकं सहज समरसं तत्परमं नमामि। ప్రపంచంలో ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. అన్నింటిలో కంటే మేటి గొప్పది చర్మాంక దశలో పాటించవలసింది అచల సాంప్రదాయము. ఈ అచలం గురించి, ఎరుక గురించి గురువులు ఎవరెవరి సందేశాలను వాళ్ళు ఇప్పటిదాకా వివరించారు, చాలా గొప్పగా చెప్పారు. వారందరికీ ధన్యవాదాలు. అయితే దాంతో పాటు బిడ్డలు ధర్మాన్ని కూడా పాటించే విధానంలో కొద్దిగా మెళుకువ పాటించుకుంటే చక్కగా ఉంటుందని నా అభిప్రాయం. ఆల్రెడీ అందరూ పాటిస్తూ ఉంటారు, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు ఉన్న విషయాన్ని. సరే, ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక గురువుగారు వస్తున్నారని చెప్పేసి ఊరంతా ప్రచారం చేసి టమటమా వేయించారు, డంకా మోగించారు. పలానా గురువుగారు చాలా గొప్పవారు, ఆయన వస్తున్నారు. ప్రజలందరూ వచ్చి వారి ఆశీస్సులు గైకొని ఆశీర్వాదం పొందడానికి అందరు రమ్మని చెప్పేసి ఊరంతా మైకు పెట్టి చెప్పించారు. చుట్టుపక్కల గ్రామాలకు కూడా చెప్పించారు. ఫలానా ఆదివారం సాయంత్రం 5 గంటలకు అని చెప్తే అందరూ, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఇలానే చాలా పెద్ద సభ ఏర్పడింది. ఇంకా గురువుగారు వస్తారు, ఏం చెప్తారో విందాము, మా మొర విని ఆయన ఏదైనా ఆశీర్వదిస్తే మన పనులు నెరవేరుతాయేమో, మా పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయేమో, మా పిల్లాడికి ఉద్యోగం వస్తుందేమో, మా అమ్మాయికి మగపిల్లవాడు పుడతాడేమో అడగాలి. ఎవరి కోరికలతో వాళ్ళు వచ్చారు గురువులు, ఇవన్నీ ఇవ్వటానిక వచ్చేది. ఇంకా వస్తాడు 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 అని ఎదురు చూస్తుంటే గురువుగారు రానే వచ్చారు. ఆయన ఏదో కాషాయ వస్త్రాలు వేసుకొని ఇంత పొడుగు గడ్డం పెట్టుకొని వచ్చి వస్తాడని ఎదురు చూశారు. ఆయన శ్వేత వస్త్రధరుడు, తెల్లని బట్టలు వేసుకొని నార్మల్గా మామూలు వ్యక్తిలాగా వచ్చి సభాసీనులు అయ్యి మీ ఆయన రావటం రావటం ఏమీ ప్రార్థన చేయలా, శుక్లాంబరధరం అన్ల, భక్తి గీతాలు పాడలా. మొట్టమొదటిగా మైక్ తీసుకోవటంతోనే, అయ్యా నా పేరు వినాశకుడు, నన్ను వినాశకుడు అంటారు, నా మాటలు విన్నా, నా జోలె పట్టినా, నా వెంట వచ్చినా మీరు సర్వనాశనం అవుతారు. మీ అందరి సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు కాబట్టి ఉన్నమాట డైరెక్ట్గా చెప్తున్నాను. ఇష్టమైన వాళ్ళు ఉండండి, కష్టమైన వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు గురువుగారు. ఎవరుంటారు అక్కడ? వీడి జిమ్మడ, వీడి పాడగట్ట, వీడేదో ఉద్ధరిస్తాడని వస్తే నాశనం అవుతారంటాడు. వీడు నాశనంగాను మంచి టీవీ సీరియల్ పోగొట్టుకొని వచ్చాము, అక్కడ ఏం జరుగుతుందో ఏమో, మళ్ళీ ఎవరిని అడగాలి నేను అని ఎవరికి వాళ్ళు తిట్టుకుంటూ వాడు పాడగట్ట, బొందగట్ట, కంపగట్ట అని చెప్పేసి ఎవరికి వాళ్ళు సభ మొత్తం ఖాళీ అయిపోయారు. గురువుగారు ఒకసారి తేరిపారా సభ అంతా చూశారు, అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు. సర్వనాశనం చేస్తే ఎవరుంటారమ్మా? ఇక్కడ సర్వనాశనం అంటే ఏంటి? మళ్ళా జన్మ లేకుండా చేయటం. అటువంటి సాంప్రదాయం ఒక్క అచల సాంప్రదాయంలోనే ఉంది. ఇది ఎంతమందికి అర్థమవుతుంది? అందరు వెళ్ళిపోయారు, ఎక్కడో ఒక మూలలో ఒకడు కునుకుపాటు పడుతున్నాడు. ఆడేదో కునుకుపాటు పడుతున్నాడేమో, అతని సమయం కూడా ఎందుకు వృధా చేయాలని దగ్గరికి వెళ్ళి అతన్ని లేపి, అయ్యా నువ్వు ఎందుకు కునుకుపాటు పడుతున్నావు, అందరు వెళ్ళిపోయారు, సభ అయిపోయింది, వెళ్ళిపోవచ్చు అన్నారు. అప్పుడు అతను గురువుగారి కాళ్ళ మీద పడి, స్వామి నేను రామాయణం, భారతం, భాగవతం ఇలాంటి గ్రంథాలన్నీ ఎప్పుడో జ్యూస్ చేసుకొని తాగా, అంటే అంత బాగా వాటిని అవగాహన చేసుకున్నా,
జపాలు తమాలు హోమాలు అన్నీ చేశాను. ఎంతోమంది గురువుల దగ్గర పాదసేవ చేసుకొని నా జీవితం మొత్తం తిరిగాను. అన్ని రకాల కళల్లో ఆరితేరాను. ఎన్ని చేసినా కానీ మీరు అన్నారు చూసారా నాశనం చేస్తానని, ఆ నాశనం చేసే గురువు నాకు దొరకలేదు నాయన, నన్ను నాశనం చేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభు అని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఆ గురువుగారు సంతోషించి, రైతు సంవత్సరం పొడుగుతా కష్టపడి ధాన్యం తూర్పు పండించి తూర్పార పోస్తాడు, ఎందుకని తాలు తసుకు కొట్టుకుపోయి గట్టి ధాన్యం మిగలటానికి. అలాగనే ఇప్పుడు నేను తూర్పార పెట్టాను, అందరూ పోయారు, నువ్వు ఒక్కడివే గట్టి గింజ మిగిలావు, ఇలాంటి శిష్యుడు చాలు నాయన నాకు అని చెప్పేసి హృదయానికి హత్తుకొని అతన్ని తీసుకెళ్ళి త్రివిధ గురుప్రసాదాలు ఇచ్చాడు. అలాగనే సాధన సంపత్తి గల నరుడొకడు ఘోర సంసారునంబడి తా బాధ పడలేక తన పుణ్యోదయమున సద్గురుని గాంచి బోధ చేయుము పుణ్యపురుష మా బౌంట్లాకు ముఖ్య సాధనాన్ని పలికే. అప్పుడు గురువు ఏమంటున్నాడు, ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా, నే సాధులచే కన్నది వినిపింతు పోకు, సాధనలందు మరిగితే రాకు. ఇది సాధనల ద్వారా వచ్చే విషయం కాదు, కేవలం మాటల ద్వారానే సత్సంగం ద్వారానే ఈ జ్ఞానాన్ని, జ్ఞానం అని కూడా అనకూడదు, దీన్ని అభ్యసించాల్సి ఉంటుంది. అందువల్ల దీనికి కఠోరమైనటువంటి గురుభక్తి అవసరం. భక్తి శ్రద్ధలు లేకపోతే, గురువు చెప్పిన దాన్ని ఆలకించకపోతే, విన్నదాన్ని ఇంటికెళ్ళిన తర్వాత మరల మరల నెమరు వేసుకోకపోతే ఈ జ్ఞానం వంటబెట్టదు. కాబట్టి ఇలా చేస్తున్నప్పుడు గురువు ఏమంటాడు, తనమన ధనములు గురువునకు దారభయమంటున్నారు కదా, మనం మంత్రం తీసుకున్న రోజున తనమనము ధనములు ప్రాణ గురువునకు దారపోసామని ప్రమాణం చేశాము. ఎంతమంది వదిలేశారండి గురువుకి ఇచ్చి తనమన ధనములు, ఏ ఒక్కరైనా పూర్తిగా ఇచ్చేసి ఆయన స్వాధీనమైపోయారా? ఏమి లేదు. కానీ గురువు ఏం చేస్తున్నాడు, మీ తనమన ధనముల్ని ఆ రోజు మంత్రం ఇచ్చిన రోజున పవిత్రీకరించి మళ్ళీ మిమ్మల్నే కాపులాగా పెట్టాడు. ఈరోజు నుంచి మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చాను, ఇప్పటిదాకా నువ్వు మాంసపిండానివి, ఇదిగో జన్మ నా జాయతే శూద్రః కర్మ నా జాయతే ద్విజః, నువ్వు పుట్టుకతో మాంసపిండానివి, తల్లిదండ్రులకు రక్త మాంసాలకు పుట్టినవాడివి, అది మొదటి జన్మ. రెండవ జన్మ ఏంటి, గురువు దగ్గర మంత్రం తీసుకున్నది అసలైన జన్మ, నిజ జన్మ. కాబట్టి రెండవ జన్మ ఎత్తినవాడే గొప్పవాడు. అలాగా రెండవ జన్మ ఎత్తినప్పుడు నిజంగా తనమన ధనములు గురువునకు అర్పించి ఆ విధంగా ఉండాలి. జనక మహారాజుకు సమయం ఇబ్బంది, ఒక నిమిషం మాట్లాడచ్చు. సరే సరే. కాబట్టి ముఖ్యమైన ఒక విషయం చెప్పి ఆపేస్తాను. గురువునకు నమస్కరించుకునేటప్పుడు మనము ఉత్త చేతులతో అంటే ఖాళీ చేతులతో నమస్కరించుకోకూడదు అంటారు. ఏమేమి ఇస్తారు, తాంబూలం అంటే దక్షిణ, పండు, పుష్పం. ఈ మూడు దేనికి సంకేతం, పుష్పం మీ మనసుకు సంకేతం, సున్నితంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, సుగంధభరితంగా ఉంటుంది. మీ హృదయం కూడా గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ విధంగా ఉండిపోవాలి. నేను గురువుకు నా మనసు అప్పచెప్తున్నాను అనే భావంతో గురువుకు పుష్పాన్ని సమర్పించాలి. పండు, పండు అంటే మనం చేసుకున్నటువంటి కర్మలు, ఈ కర్మలన్నీ కూడాను గురువునకు అర్పించేస్తున్నాను అనే భావంతో పండు అర్పించాలి. దక్షిణ మన శరీరానికి, తనువుకు తార్కాణంగా అర్పిస్తాము.
అలాగా ఎన్నిసార్లు గురువు దగ్గరికి వెళ్తే ఎన్నిసార్లు తన మనధనములు ఇచ్చాను అనే దృఢ సంకల్పంలో ఉండి గురువు మీద భక్తి శ్రద్ధలతో అనుసరిస్తూ ఉంటే ఆ జన్మ తొందరగా ధన్యమవుతుంది, జీవన్ముక్తికి దగ్గరి బాట అవుతుంది. నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా పొరపాట్లు ఉంటే పెద్దలు మన్నించమని కోరుతూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి, అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.